హలో ఎవ్రీవన్ అనేదర్ ప్రాబ్లమ్ ఆన్ ఫ్రీబాల్ డైగ్రమ్స్ టాపిక్ ఓకే సో టూ సిలిండర్స్ ఆఫ్ వెయిట్స్ టూ హండ్రెడ్ న్యూటన్స్ అండ్ ఫిఫ్టీ న్యూటన్స్ రేడియై ఫిఫ్టీ ఎంఎం అండ్ ట్వంటీ ఫైవ్ ఎంఎం ఆర్ ప్లేస్డ్ ఇన్ ఎ ట్రఫ్ ఫైండ్ ద రియాక్షన్స్ ఎట్ కాంటాక్ట్ పాయింట్స్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇలా ఒక సిచ్యువేషన్ ఇచ్చారు టూ సిలిండర్స్ ఒక బిగ్గర్ సిలిండర్ వెయిట్ టూ హండ్రెడ్ న్యూటన్స్ అండ్ అదర్ స్మాలర్ సిలిండర్ వెయిట్ ఫిఫ్టీ న్యూటన్స్ సో రేడీ అయి కూడా ఫస్ట్ బిగ్గర్ సిలిండర్కి ఫిఫ్టీ ఎంఎం అండ్ స్మాలర్ సిలిండర్కి ట్వంటీ ఫైవ్ ఎంఎం సో ఈ రెండు సిలిండర్స్ ఈ ట్రఫ్లో ప్లేస్ అయి ఉన్నాయి ఇలా ఈ ట్రఫ్ విట్ ఇచ్చారు వన్ ట్వంటీ ఎంఎం అండ్ ఇది ఇంక్లనేషన్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇచ్చారు సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫోర్ కాంటాక్ట్ పాయింట్స్ ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి ఈ చిన్న రోలర్ స్మాల్ సిలిండర్ రోలర్ కాదు సిలిండర్ స్మాల్ సిలిండర్ ఏదైతే ఉందో ఇది ఈ వర్టికల్ సర్ఫేస్తో పాయింట్ వన్ దగ్గర కాంటాక్ట్లో ఉంది ఇది ఈ బిగ్గర్ రోలర్ని పాయింట్ టూ దగ్గర కాంటాక్ట్లో ఉంది అండ్ ఈ బిగ్గర్ సిలిండర్ ఈ వర్టికల్ సర్ఫేస్ని పాయింట్ త్రీ దగ్గర కాంటాక్ట్లో ఉంది అండ్ ఇంక్లైన్ సర్ఫేస్ని పాయింట్ ఫోర్ దగ్గర కాంటాక్ట్లో ఉంది సో అది మనకి ఇచ్చిన డేటా సో సింప్లిఫై చేయాలంటే మనం ఫస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేయాలి టూ సిలిండర్స్కి ఓకే సో నేను ఆల్రెడీ ఏ ఓరియంటేషన్లో అయితే ఇచ్చారో అదే ఓరియంటేషన్లో ఈ రెండింటిని సెపరేట్ చేశాను ఎందుకంటే కామన్గా రియాక్షన్ ఒకటి వస్తుంది కాబట్టి టూ సిలిండర్స్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేద్దామని చెప్పి ఇలా ఇచ్చిన ఓరియంటేషన్లోని ఈ రెండింటిని సెపరేట్ చేసి ఉంచాను సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ టూ సిలిండర్స్ ఓకే ఇది ఫస్ట్ హెడ్డింగ్ పెట్టేసి ఇప్పుడు ఈచ్ సిలిండర్ ఫస్ట్ వెయిట్ రిప్రజెంట్ చేద్దాం ఇది బిగ్గర్ సిలిండర్ ఈ బిగ్గర్ సిలిండర్ వెయిట్ డౌన్వర్డ్స్ ఎంత టూ హండ్రెడ్ న్యూటన్స్ సో సెంటర్ నుంచి వెయిట్ ఎప్పుడు మనం డౌన్వర్డ్స్ చూపించాలి వెయిట్ డౌన్వర్డ్స్ టూ హండ్రెడ్ న్యూటన్స్ అనదర్ సిలిండర్ వెయిట్ న్యూటన్స్ ఓకే సో సెంటర్ నుంచి వెయిట్ న్యూటన్స్ నెక్స్ట్ ఇక్కడ కాంటాక్ట్ పాయింట్ వన్ ఉంది కాంటాక్ట్ పాయింట్ వన్ దగ్గర నుంచి ఈ రోలర్ మీదకి రియాక్షన్ ఎలా వస్తుంది ఇలా వస్తుంది ఓకే సో ఆర్ వన్ ఇక్కడ కాంటాక్ట్ పాయింట్ త్రీ ఉంది ఈ వర్టికల్ సర్ఫేస్ మీద నుంచి రియాక్షన్ ఎలా వస్తుంది ఈ సిలిండర్ మీదకి ఇలా వస్తుంది ఆర్ త్రీ ఓకే నెక్స్ట్ ఇక్కడ కాంటాక్ట్ పాయింట్ ఫోర్ ఉంది ఈ ఇంక్లైన్ సర్ఫేస్కి ఇక్కడ రియాక్షన్ ఎలా వస్తుంది ఈ ఇంక్లైన్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా వస్తుంది రోలర్ మీదకి ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వర్టికల్ సర్ఫేస్కి రియాక్షన్ ఎలా వచ్చింది రోలర్ దగ్గర హారిజాంటల్గా వచ్చింది అంటే సర్ఫేస్ ఏదైతే ఉంటుందో దానికి నార్మల్గా రియాక్షన్ చూపిస్తాం మనం ఓకే ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి సర్ఫేస్ ఇలా వర్టికల్గా ఉంది నార్మల్ అంటే నైంటీ డిగ్రీస్ పర్పెండికులర్గా మనం రియాక్షన్ చూపిస్తాం ఇక్కడ ఈ సర్ఫేస్ ఇంక్లైన్గా ఉంది కాబట్టి ఈ ఇంక్లైన్ సర్ఫేస్కి మనం పర్పెండికులర్గా అంటే ఇలా నైంటీ డిగ్రీస్లో మనం రియాక్షన్ చూపించాలి అంటే ఇక్కడ ఇలా వస్తుంది రియాక్షన్ అంటే ఇది ఆర్ ఫోర్ ఈ ఆర్ ఫోర్ ఇంక్లైన్గా వస్తుంది కాబట్టి ఇలా ఇది హారిజాంటల్తో సమ్ యాంగిల్ చేస్తుంది ఆ యాంగిల్ ఏమవుతుంది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఇది ఆర్ ఫోర్ కదా ఇది ఆర్ ఫోర్ లైన్ కదా ఓకే సో ఇక్కడ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇచ్చారు మనకి వర్టికల్తో ఈ ఇంక్లైన్ సర్ఫేస్ వర్టికల్తో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇచ్చారు అప్పుడు ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది ఫార్టీ ఫైవ్ అవుతుంది ఓకే ఇక్కడ నైంటీ డిగ్రీస్ సో నైంటీ ఫార్టీ ఫైవ్ అప్పుడు ఇక్కడ రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుంది ఫార్టీ ఫైవ్ అవుతుంది ఓకే సో ఈ ఇంక్లైన్ లైన్ ఇప్పుడు మనం డ్రా చేసిన రియాక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో అది హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుంది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ చేస్తుంది ఓకే సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ మనకి ఇచ్చింది ఈ ఇంక్లైన్ లైన్ వర్టికల్తో ఇచ్చారు సో ఇక్కడ నైంటీ డిగ్రీస్ కాబట్టి మనం హారిజాంటల్తో ఇక్కడ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తీసుకున్నాం అండ్ ఈ రియాక్షన్ ఇక్కడ ఈ సర్ఫేస్తో నైంటీ డిగ్రీస్లో ఉంటుంది కాబట్టి నైన్టీ ఈ ఫార్టీ ఫైవ్ ఈ ఫార్టీ ఫైవ్ టాలీ చేస్తే మనకి ఈ ట్రాంగిల్లో వన్ ఎయిటీ అయిపోతుంది ఓకే సో అందుకని ఆర్ ఫోర్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ టూ ఉంది కాంటాక్ట్ పాయింట్ టూ ఉంది టూ దగ్గర రియాక్షన్ మనకి ఎలా వస్తుంది ఈ టూ సెంటర్స్ని జాయిన్ చేస్తూ ఈ టూ సిలిండర్స్ సెంటర్స్ని జాయిన్ చేస్తూ ఏదైతే లైన్ ఉంటుందో ఎలాంగ్ దట్ లైన్ మనకి రియాక్షన్ వస్తుంది ఎప్పుడైనా రోలర్ రోలర్ కాంటాక్ట్లో ఉంటే ఆ టూ సెంటర్స్ని జాయిన్ చేసే లైన్ ఏదైతే ఉంటుందో ఎలాంగ్ దట్ లైన్ మనం రియాక్షన్ రిప్రజెంట్ చేయాలి ఓకే సో కామన్ రియాక్షన్ బట్ టూ సిలిండర్స్ మీదకే వస్తుంది ఒకటే రియాక్షన్ ఇది హారిజాంటల్తో సమాంగిల్ చేస్తుంది ఇది తో సమా యాంగిల్ చేస్తుంది రియాక్షన్ ఏంటి టూ కాబట్టి ఆర్ టూ ఆర్ టూ మనం ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటే డైరెక్షన్ ఇది తీసుకుంటాం ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటే డైరెక్షన్ ఇది తీసుకుంటాం ఓకే సో ఇంకా ఏమైనా ఫోర్సెస్ ఉన్నాయా ఇంకేమీ ఫోర్సెస్ లేవు ఇప్పుడు మన దగ్గర ఉన్న టాస్క్ ఈ ఆర్ టూ తో ఎంత యాంగిల్ చేస్తుంది అంటే ఈ ఇంక్లైన్ లైన్ ఏదైతే ఉందో ఇది తో ఎంత యాంగిల్ చేస్తుంది ఓకే ఇది హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుంది అంటే ఇక్కడ యాంగిల్ తిటా ఓకే ఇది ఎంత ఇది క్యాలిక్యులేట్ చేయాలి అంటే అదర్ ఎండ్లో ఇలా ఇక్కడ కూడా తీటా ఓకే ఈ రెండు సేమే కదా ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈ రెండు సేమే కదా సో ఇక్కడ ఏం చేస్తారంటే ఒక చిన్న జామెట్రికల్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి మనం ఇక్కడ ఇలా రైట్ యాంగిల్ ట్రాంగిల్ని ఇట్లా క్లోజ్ చేయండి ఇటువైపు కాదు అటువైపు క్లోజ్ చేయండి రైట్ యాంగిల్ ట్రాంగిల్ని ఓకే సో ఇప్పుడు ఈ తీటాకి హైపోర్ట్ న్యూస్ తెలుసు తీట మీరు ఇక్కడ చూడకండి ఇక్కడ చూడండి ఈ తీటాకి ఈ హైపోర్ట్ న్యూస్ తెలుసు హైపోర్ట్ న్యూస్ ఎంత ఈ టూ రోలర్స్ రేడియస్ను యాడ్ చేస్తే ఎంతో అంత అంటే ఎంత ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ఇది ఫిఫ్టీ ఇది ట్వంటీ ఫైవ్ అంటే హైపోర్ట్ న్యూస్ ఎంత ఈ ట్రాంగిల్లో ఈ ట్రాంగిల్లో ఈ హైపోర్ట్ న్యూస్ ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఓకే సెవెంటీ ఫైవ్ ఇప్పుడు మనకి ఈ తీటాకి ఆపోజిట్ సైడ్ అయినా అడ్జసెంట్ సైడ్ అయినా వస్తే మనం యాంగిల్ క్యాలిక్యులేట్ చేయొచ్చు ఓకే ఆపోజిట్ సైడ్ మనకి తెలియదు ఎందుకని ఈ ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఈ సర్కిల్ రేడియస్ తెలుసు కానీ ఈ స్మాలర్ డిస్టెన్స్ ఎంతో మనకి తెలియదు ఓకే సో అందుకని మనం ఏం చేస్తాం అడ్జసెంట్ సైడ్ క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేద్దాం ఎందుకని అడ్జస్టెంట్ సైడ్కి ఏంటంటే ఈ టోటల్ విత్ వన్ ట్వంటీ ఇచ్చారు ఈ వన్ ట్వంటీలో నుంచి ఈ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ ఈ రెండు డిస్టెన్సెస్ రిమూవ్ చేసేస్తే మనకి ఈ ట్రాంగిల్ ఈ బేస్ వచ్చేస్తుంది ఓకే వన్ ట్వంటీలో నుంచి ఇటు సైడ్ ఈ డిస్టెన్స్ ఇదేంటి స్మాలర్ సిలిండర్ స్మాలర్ సిలిండర్ రేడియస్ ఎంత ట్వంటీ ఫైవ్ ఓకే ఈ డిస్టెన్స్ ఏంటి బిగ్గర్ సిలిండర్ రేడియస్ ఎంత ఫిఫ్టీ ఫిఫ్టీ ఎంఎం ఓకే సో ఇది ఫిఫ్టీ కాబట్టి ఇది కూడా ఫిఫ్టీఏ సో వన్ ట్వంటీలో నుంచి ఈ వన్ ట్వంటీలో నుంచి ఈ ట్వంటీ ఫైవ్ ఈ ఫిఫ్టీ రిమూవ్ చేసేస్తే వన్ ట్వంటీ మైనస్ సెవెంటీ ఫైవ్ ఎంత ఫార్టీ ఫైవ్ ఓకే సో అంటే ట్రాంగిల్లో ఈ డిస్టెన్స్ ఫార్టీ ఫైవ్ సో ఇప్పుడు ఈ థీటాకి మనకి ఏం తెలుసు థీటాకి అడ్జస్టెంట్ సైడ్ ఫార్టీ ఫైవ్ తెలుసు థీటాకి హైపోర్ట్ న్యూస్ సెవెంటీ ఫైవ్ తెలుసు సో అడ్జెసెంట్ హైపోర్ట్ న్యూస్ రిలేషన్ మనం ఏం యూస్ చేసుకోవచ్చు కాస్ ఇన్వర్స్ సో తీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఫార్టీ ఫైవ్ బై సెవెంటీ ఫైవ్ సో తీటా ఏమైపోతుంది Cos inverse 45 by 75, 53.13, ఫైవ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ త్రీ ఓకే ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ త్రీ డిగ్రీస్ అంటే ఈ రేడియ ఈ ఆర్ టూ ఫోర్స్ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ ఎంత అవుతుంది ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ త్రీ ఇక్కడ కూడా ఫిఫ్టీ సో తీటా మీరు ఇక్కడైనా తీసుకోవచ్చు అంటే ఇక్కడైనా చూపించవచ్చు లేదా ఇక్కడైనా తీసుకోవచ్చు ఓకే సో ఇక్కడ తీసుకున్నా ఇక్కడ తీసుకున్నా సేమ్ ఓకే సో వన్స్ మనం ఈ రియాక్షన్ ఫోర్సెస్ అన్ని రిప్రజెంట్ చేసి యాంగిల్స్ రిక్వైర్డ్ యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేశాక ఏ రోలర్ నుంచి ఫస్ట్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేయాలి అంటే తక్కువ నంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఏ రోలర్ మీద ఉన్నాయో చెక్ చేసుకోండి ఎందుకంటే తక్కువ నంబర్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఇక్కడ ఫస్ట్ రోలర్ మీద ఆర్ వన్ ఆర్ టూ మాత్రమే ఉన్నాయి అంటే టూ అన్నోన్స్ మనకు కావాల్సింది ఓకే మనకి టూ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉన్నాయి కదా సో ఈ టూ అన్నోన్స్ సాల్వ్ చేయడానికి టూ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ మన దగ్గర ఉన్నవి ఏంటి సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు జీరో సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు జీరో ఆర్ రెండు సఫిషియంట్ ఓకే కానీ ఇక్కడ మీరు ఈ రోలర్ ఫస్ట్ తీసుకొని సాల్వ్ చేస్తే ఇక్కడ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ అంటే త్రీ అన్నోన్స్ ఉన్నాయి కానీ మన దగ్గర టూ ఈక్వేషన్స్ ఈక్వేషన్సే ఉన్నాయి సో అన్నోన్స్ సాల్వ్ చేయలేం మనం ఓకే సో అందుకని ఎప్పుడు తక్కువ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్న రోలర్ని సాల్వ్ చేయడం ఫస్ట్ స్టార్ట్ చేయాలి ఓకే సో అందుకని ఈ రోలర్ సాల్వ్ చేయడం ఫస్ట్ స్టార్ట్ చేయాలి ఓకే సో ఇప్పుడు ఈ రోలర్కి కాంక్రెంట్ ఫోర్స్ సిస్టమ్ డ్రా చేస్తే కాంక్రెంట్ ఫోర్స్ సిస్టమ్ ఎలా డ్రా చేయాలో నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాంక్రెంట్ ఫోర్స్ సిస్టమ్ డ్రా చేయడానికి మనకి ఇక రోలర్ ఆర్ సిలిండర్ అక్కర్లేదు మనకి ఓకే సో ఇది డౌన్వర్డ్స్ ఫిఫ్టీ న్యూటన్స్ డౌన్వర్డ్స్ ఫిఫ్టీ న్యూటన్స్ ఓకే ఈ ఆర్ వన్ లైన్ ఆఫ్ యాక్షన్ ఎటువైపు ఉంది టువర్డ్స్ రైట్ ఉంది సో టువర్డ్స్ రైట్ ఆర్ వన్ అండ్ ఈ ఆర్ టూ లైన్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్ సెకండ్ క్వార్డెంట్ వైపు ఉంది ఓకే ఆర్ టూ లైన్ ఆఫ్ యాక్షన్ సెకండ్ క్వార్డెంట్ వైపు సో ఇది ఆర్ టూ ఆర్ టూ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ ఎంత ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ త్రీ ఓకే సో ఇది కాంకరెంట్ ఫోర్ సిస్టమ్ ఫర్ సిస్టమ్ ఫర్ ఫిఫ్టీ న్యూటన్ సిలిండర్ ఓకే కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ ఫర్ ఫిఫ్టీ న్యూటన్ సిలిండర్ ఓకే వన్స్ ఇది డ్రా చేసిన తర్వాత ఇంక్లైంట్ గా ఉన్న ఫోర్సెస్ ని రిజాల్వ్ చేయండి ఇంక్లైంట్ గా ఏ ఫోర్స్ ఉంది ఆర్ టూ ఉంది అండ్ ఇది సెకండ్ క్వార్డినెంట్ వైపు ఉంది కాబట్టి నెగిటివ్ ఎక్స్ పాజిటివ్ వై కాంపొనెంట్స్ వస్తాయి ఓకే సో ఆర్ టూ కాస్

ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ త్రీ నెగిటివ్ కాంపొనెంట్స్ అందుకని మైనస్ అయిపోతుంది ఇంకా హారిజాంటల్ కాంపోనెంట్స్ ఏం లేవు కాబట్టి ఈక్వల్ టు జీరో ఈ రెండు వాల్యూస్ మన దగ్గర లేవు కాబట్టి మనకి సాల్వ్ చేయడానికి లేదు ఓకే సో గో ఫర్ సెకండ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ సెకండ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఏంటి సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు జీరో సో ఫస్ట్ పాజిటివ్ కాంపొనెంట్ ఏముందో చూడండి అప్పర్డ్స్ ఆర్ టు సైన్ ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ త్రీ సో ఆర్ టు సైన్ ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ త్రీ మైనస్ ఫిఫ్టీ ఓకే సో ఇదేమో అప్వర్డ్స్ ఉంది సో పాజిటివ్ ఇదేమో డౌన్వర్డ్స్ ఉంది సో నెగిటివ్ ఈక్వల్ టు జీరో సో ఆర్ టూ వాల్యూ ఏమైపోతుంది సింప్లిఫై చేస్తే ఫిఫ్టీ డివైడెడ్ బై సైన్ ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ త్రీ సో ఆర్ టూ ఈక్వల్ టు ఫిఫ్టీ డివైడెడ్ బై సైన్ ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ త్రీ ఎంత సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ న్యూటన్స్ సో ఆర్ టు వాల్యూ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ న్యూటన్స్ ఓకే నెక్స్ట్ ఈ ఆర్ టూ వాల్యూని ఇందులో ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ వన్ వాల్యూ ఏమైపోతుంది సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ కాస్ ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ త్రీ సో సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ కాస్ ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ త్రీ అంటే థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ న్యూటన్స్ ఓకే సో ఫస్ట్ ఫస్ట్ రోలర్కి మనం కాంక్రెంట్ ఫోర్ సిస్టమ్ డ్రా చేసి టూ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేసి సింప్లిఫై చేస్తే ఆర్ వన్ ఆర్ టూ రియాక్షన్స్ వచ్చాయి మనకి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఈ సెకండ్ ఈ సెకండ్ రోలర్కి కాంక్రెంట్ ఫోర్ సిస్టమ్ డ్రా చేసి ఈక్విలి ప్రేమి ఈక్వేషన్ అప్లై చేద్దాం ఓకే సో సెకండ్ రోలర్కి కాంకరెంట్ ఫోర్ సిస్టమ్ ఫర్ కాంకరెంట్ ఫోర్ సిస్టమ్ ఫర్ టూ హండ్రెడ్ న్యూటన్స్ సిలిండర్ నేను రోలర్ అంటున్నాను యాక్చువల్గా అక్కడ ఇచ్చిన వర్డ్ ఏదైతే అది యూజ్ చేయండి సిలిండర్ ఓకే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోలర్ వెయిట్ డౌన్వర్డ్స్ టూ హండ్రెడ్ న్యూటన్స్ డౌన్వర్డ్స్ ఓకే సో ఆర్ త్రీ టువర్డ్స్ లెఫ్ట్ అంటే టువర్డ్స్ లెఫ్ట్ ఉంది లైన్ ఆఫ్ యాక్షన్ ఆర్ త్రీ లైన్ ఆఫ్ యాక్షన్ చూడండి ఆర్ త్రీ ఓకే నెక్స్ట్ ఆర్ ఫోర్ లైన్ ఆఫ్ యాక్షన్ వైపు ఉంది ఫస్ట్ క్వార్డెంట్ వైపు ఉంది ఓకే సో ఆర్ ఫోర్ లైన్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్ క్వార్డెంట్ వైపు అండ్ ఆర్ ఫోర్ హారిజాంటల్ తో చేస్తున్న యాంగిల్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఓకే నెక్స్ట్ ఆర్ టూ లైన్ ఆఫ్ యాక్షన్ చూడండి ఎటువైపు ఉంది ఫోర్త్ క్వార్డెంట్ వైపు ఉంది సో ఆర్ టూ ఆర్ టూ వాల్యూ మనకు వచ్చేసింది ఎంత వచ్చింది సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ న్యూటన్స్ ఓకే సో అండ్ ఆర్ టూ హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుంది ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ త్రీ డిగ్రీస్ ఓకే సో వన్స్ ఈ కాంక్రీట్ ఫోర్ సిస్టమ్ డ్రా చేశాక వన్స్ ఈ కాంక్రీంట్ ఫోర్ సిస్టమ్ డ్రా చేశాక ఈక్విలిబ్రి ఈక్వేషన్స్ అప్లై చేయండి ఓకే ఈక్విలిబ్రి ఈక్వేషన్స్ ఏంటి ఫస్ట్ సిగ్మా ఎఫెక్స్ ఈక్వల్ టు జీరో సిగ్మా ఎఫెక్స్ ఈక్వల్ టు జీరో కావాలంటే మనకు అన్ని ఫోర్సెస్ కి హారిజాంటల్ కాంపోనెంట్స్ కావాలి ఫస్ట్ ఇక్కడ ఈ టూ ఫోర్సెస్తో మనకు ప్రాబ్లం లేదు కానీ ఈ టూ ఫోర్సెస్ ఇంక్లైన్గా ఉన్నాయి సో అందుకని ఈ రెండింటిని రిజాల్వ్ చేద్దాం ఫస్ట్ ఇది ఫస్ట్ క్వార్డెంట్లో ఉంది కాబట్టి ఆర్ ఫోర్ హారిజాంటల్ కాంపొనెంట్ ఏమవుతుంది ఆర్ ఫోర్ కాస్ ఫార్టీ ఫైవ్ ఓకే ఫస్ట్ క్వాటెంట్ కాబట్టి పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ వై ఏమో పాజిటివ్ వై డైరెక్షన్ ఆర్ ఫోర్ సైన్ ఫార్టీ ఫైవ్ ఓకే నెక్స్ట్ ఈ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ న్యూటన్స్ ఆర్ టూ ఏమో ఫోర్త్ క్వార్డెంట్లో ఉంది సో ఫోర్త్ క్వార్డెంట్లో ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్ సో సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ కాస్ ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ త్రీ ఓకే సో సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సైన్ ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ త్రీ ఓకే వన్స్ రిజాల్వ్ చేశాక ఈక్లిబ్రెమ్ ఈక్వేషన్ అప్లై చేస్తే ఫస్ట్ సిగ్మా ఎఫెక్ట్స్ ఈక్వల్ టు జీరో హారిజాంటల్ కాంపొనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ చూడండి ఆర్ ఫోర్ కాస్ ఫార్టీ ఫైవ్ పాజిటివ్ ఆర్ ఫోర్ కాస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ కాస్ ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ త్రీ ఓకే మైనస్ ఆర్ త్రీ మైనస్ ఆర్ త్రీ ఈక్వల్ టు జీరో మనకి ఇందులో తెలిసినవి ఏమైనా ఉన్నాయో తెలియదు ఆర్ త్రీ ఆర్ ఫోర్ మనకు తెలియదు కాబట్టి అంతే ఉంచేయండి ఆర్ ఫోర్ కాస్ ఫార్టీ ఫైవ్ మైనస్ ఆర్ త్రీ ఈక్వల్ టు ఈ వాల్యూ నటువైపుకి తీసుకెళ్ళిపోండి ఏమైపోతుంది మైనస్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ కాస్ ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ త్రీ మైనస్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ అయిపోతుంది నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు జీరో సెకండ్ ఈక్వీ ఈక్వేషన్ సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు జీరో సింప్లిఫై చేస్తే ఫస్ట్ అప్వర్డ్ కాంపొనెంట్ వర్టికల్ కాంపొనెంట్స్లో అప్వర్డ్ ఏముంది ఆర్ ఫోర్ సైన్ ఫార్టీ ఫైవ్ ఆర్ ఫోర్ సైన్ ఫార్టీ ఫైవ్ ఇంకా అప్వర్డ్స్ ఏమైనా ఉన్నాయా ఏం లేవు డౌన్వర్డ్స్ ఏముంది ఇక్కడ మైనస్ టూ హండ్రెడ్ ఇదొక ఫోర్స్ మళ్ళీ ఇదొక ఫోర్స్ మైనస్ మైనస్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సైన్ ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ త్రీ ఈక్వల్ టు జీరో ఇక వేరే ఫోర్సెస్ ఏమీ లేవు ఓకే సో ఇక్కడ సింప్లిఫై చేస్తే ఆర్ ఫోర్ ఈక్వల్ టు ఈ మైనస్లో ఉన్నది ఈ మైనస్లో ఉన్నది అటువైపుకి వెళ్ళిపోతుంది అడిషన్ అయిపోతుంది సో సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సైన్ ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ త్రీ ఈక్వల్ టు ప్లస్ టూ హండ్రెడ్ ఈక్వల్ టు టూ ఫార్టీ నైన్ పాయింట్ నైన్ అప్రాక్సిమేట్గా టూ ఫిఫ్టీ ఓకే టూ ఫిఫ్టీ డివైడెడ్ బై సైన్ ఫార్టీ ఫైవ్ ఎంత త్రీ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ న్యూటన్స్ ఓకే సో ఆర్ ఫోర్ వాల్యూ పైన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ త్రీ వాల్యూ మనకి ఎంత వస్తుంది అంటే టూ ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ న్యూటన్స్ ఓకే సో ఆర్ త్రీ ఆర్ ఫోర్ వాల్యూస్ సెకండ్ సిలిండర్ ని సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది మనకి ఇక్కడ మిస్టేక్ ఎక్కడ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది అంటే మిస్టేక్ ఎక్కడ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది అంటే జనరల్ గా ఈ సెంటర్స్ ని జాయిన్ చేసే లైన్ ఏదైతే ఉందో అంటే ఆర్ టు ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉందో అది హారిజాంటల్ తో చేసే యాంగిల్ కూడా స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఫార్టీ ఫైవ్ సాల్వ్ చేస్తూ ఉంటారు అది యాక్చువల్గా రాంగ్ ఓకే సో ఈ ఇంక్లైన్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఈ ట్రఫ్ లో ఇంక్లైన్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఈ ఇంక్లైన్ సర్ఫేస్ ఈ సెంటర్స్ ని జాయిన్ చేసే లైన్ ఈ రెండు సేమ్ కాదు సో ఇది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ చేస్తుంటే హారిజాంటల్ తో ఈ లైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ చెయ్యదు ఓకే ఎందుకంటే ఈ రెండు ప్యారలల్గా గా లేవు ఈ ఇంక్లైన్ సర్ఫేస్ లో ఇది ఈ లైన్ జాయిన్ ఈ సెంటర్స్ ని జాయిన్ చేస్తున్న లైన్ ఈ రెండు ప్యారలల్గా గా లేవు కాబట్టి ఈ రెండు సేమ్ యాంగిల్ చేయవు ఈ సర్ఫేస్ హారిజాంటల్తో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ చేస్తుంది ఈ సెంటర్స్ని జాయిన్ చేసే లైన్ అంటే ఆర్ టు లైన్ ఆఫ్ యాక్షన్ ఇది ఏదైతే ఉందో ఇది వేరే యాంగిల్ చేస్తుంది మిస్టేక్ జనరల్గా అక్కడ అవుతుంది ఓకే సో సింప్లిఫై చేసి ఈ మోడల్లో వేరే న్యూమరికల్స్ ఏదైనా చేంజ్ అయితే అది ప్రాక్టీస్ చేసుకోండి